ఉద్యోగ కార్మిక హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడులను మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని సిఐటియుసి జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు రాజంలో జరిగిన మేడే కార్యక్రమంలో పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జెండా ఆవిష్కరణను ఉద్దేశించి మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం కార్మిక వర్గం పోరాటం మేడేగా ప్రసిద్ధికెక్కిందని దీని ఫలితమే ప్రపంచ వ్యాప్తంగా కార్మిక శ్రామిక ప్రజానికానికి హక్కులు సౌకర్యాలు సాధించుకోగలరని సాధించుకున్న హక్కులను పని గంటలను పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గం నుండి రక్షించుకునేందుకు మరో విరోచిత పోరాటాలు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ గిరి కనకరాజు శంకర్రావు కృష్ణ చిన్నబాబు అనిల్ కుమార్ రవి శ్రీనివాసరావు గురువులు సింహాచలం భాస్కర్ రావు మొదలగు వారు పాల్గొన్నారు. అంతేకాకుండా అనేకేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేడే స్ఫూర్తితో ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని బలపరుస్తూ ఆ విధానాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కూడా కార్మిక వర్గం మీద దాడి నిరంతరము చేస్తుంది. అందులో భాగంగా